గతం 3 నెలల నుంచి డే 1 నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను అసెంబ్లీలో కూడా మీరు చూశారు లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేసారు అధికారులు పోలీసు ఉన్నతాధికారులందరూ ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు మీనమేషాలు లెక్క పెడుతున్నారు దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు అర్థం కావట్లేదు క్రిమినల్కి కులం ఉండదు క్రిమినల్కి మతం ఉండదు ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది కులం ఎందుకు సమస్య వస్తుంది ఒక మూడేళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఐపీఎస్ల కదా మీరు చదువుకుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు క్రిమినల్స్ని వెనకేసుకురమ్మని చెప్తుందా మీకు సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన అంట భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు భావ ప్రకటన తెగేదాకా లాక్కండి తెగేదాకా లాక్కండి సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి తెగింపు కూడా దానికి పదింతలు ఎక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను డీజీపీ గారు కూడా చెప్తున్నాను ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి చాలా కీలకం దయచేసి దీన్ని మర్చిపోకండి 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత మా బంధువండి మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే నేను వెనకేసుకురావట్లేదు కదా ఎవరిని నేను వెనకేసుకొస్తున్నాను ఎవరన్నా ఏం పర్లేదు వింటుంది ఒక్క అక్కడ నీ అక్కను నేను తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న ఎంత నిస్సహాయత హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను మీరు మంత్రి మీరు హోమ్ మినిస్టర్ మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే నేను అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని హోమ్ మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి నేను హోమ్ శాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి మీరు నిశ్చలంగా ఉండండి ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాం అందరూ బాగుండాలని కోరుకుంటాను అందరూ బాగుండాలని ఆగండి ఒక నిమిషం అందరూ బాగుండాలని కోరుకుంటాను రాగానే ఒకటే మాట చెప్పా ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలని గుర్తుపెట్టుకున్నాను ఎందుకంటే మీరు గతంలో లాగా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఇంకా వింట నాకు కూడా ఓపిక పోయింది ఇంకా నాకు కూడా మీరు అంటారు కదా ఏం చేస్తామని వెయిట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్